దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కేవలం రాజకీయం కోసం ఓట్ల కోసం ఆడే నాటకంలో భాగంగానే వీళ్ళు పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడతారు కానీ నిజంగా ప్రజల సంక్షేమం వీళ్ళకి లేదు. అదే గనక ఉంటే ఈ రోజు ఇన్ని రాష్ట్రాలు స్పందించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు తగ్గించిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం తగ్గించకపోవడం నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఎంత దుర్భరంగా వర్క్ పనిచేస్తుందో ఎంత నీచృతంగా వర్క్ చేస్తుందో కేవలం తన నిధులు తగ్గకుండా తనకు కావాల్సిన నిధుల కొరకే పనిచేస్తుందో సంక్షేమ ఆశలు పట్టించుకోకుండా పనిచేస్తుందో ఎలక్షన్ ఉంటేనే కానీ నిధులను వాడి గవర్నమెంట్ నిధులను వాడి దాని గురించి ఏదో ఎదర చూపి అది కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఏదో ఎలక్షన్ కమిషన్ ఎలాగూ మోపుతుందనే ఉద్దేశంతో దళిత బంధును కూడా అలాగే ఆపి అలాంటి దురుద్దేశం నడుస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు జరగాలి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా హైదరాబాద్ లో ప్రజలు వీళ్ళ పథకాలకు వ్యతిరేకంగా వీళ్ళ అన్ని మాటలకు వ్యతిరేకంగా వీళ్లకు ఒక గుణపాఠం నేర్పించాలనే ఒక రీతిగా వీళ్ళని ఓడగొట్టిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రభుత్వం మేల్కొనకపోతే ఇంకా ఈ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుండి ప్రగతి భవన్కి కాదు సెక్రటరియట్ కూడా రాకపోతే గ్యారంటీగా వీళ్ళు దుకాణం బంద్ చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల యొక్క తీర్పును స్వీకరించి వాళ్ళ యొక్క మనోభావాన్ని గుర్తించి ప్రజల సంక్షేమం పట్ల ఆలోచించాలి, ప్రజల నిత్యావసరాల విషయంలో ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో దాన్ని చూసుకొని అనుగుణంగా నడవాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రజలకు తెలియచేయాలి. అంతేకాని కేవలం వాళ్ళ స్వార్థం గురించి రాజకీయ లబ్ధి పొందడానికి అది కూడా స్వార్థ రాజకీయ లబ్ధి పొందడానికి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ వీళ్ళు తీస్తున్న స్పందనలు కానీ తప్పకుండా ప్రజలు నిరాకరిస్తారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో ఇదొక్కటే కాదు వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా తప్పకుండా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇప్పటికైనా గుర్తెరిగి తెలుసుకొని టీఆర్ఎస్ యొక్క మినిస్టర్లు టీఆర్ఎస్ యొక్క చీఫ్ మినిస్టర్ కళ్ళు తెరిచి ప్రజలకు అభిమతాన్ని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా మెలుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.